చిలకలూరు పేటలో పీఎంఏవై ఎన్టీఆర్ పథకం కింద నిర్మిస్తున్న గృహాల పనులను పరిశీలించారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. పేదలకు నిర్మించే గృహాల్లో ఏ గ్రేడ్ టైల్స్, వంటగదికి గ్రానైట్ ని వినియోగిస్తున్నామని తెలిపారు. 6512 గృహాల్లో ఇప్పటికే 3000 గృహాలను పూర్తి చేశామని, 4512 గృహాలను విజయదశమి నాడు సీఎం చేతుల మీద ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రెండో విడత గృహాలను జనవరిలో గాని ఫిబ్రవరిలో గాని ప్రారంభిస్తామని అన్నారు. కాంగ్రెస్ వారు 10 ఏళ్లలో 14 లక్షల ఇల్లు కట్టకుండానే 5000 కోట్లు డ్రా చేసుకున్నారని అన్నారు. అంతేకాకుండా జగన్ పాదయాత్ర బడ్జెట్కు 4 దేశాల బడ్జెట్ కావాలని, జగన్ హామీలను ప్రజలు కూడా నమ్మడం లేదని, అధికారంలోకి రాలేమని తెలిసి జగన్ అమలు కాని హామీలు ఇస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మేనిఫెస్టోలో 95% హామీలను అమలు చేశారని, అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టనటువంటి హామీలను కూడా సీఎం అమలు చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మల్లెల రాజేష్ నాయుడు, పఠాన్ సమత్ ఖాన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చేటువంటి హామీలకి సరిపోయే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి హామీలు కూడా ప్రజలు నమ్మటం లేదు. ఏది వచ్చినా నేను వస్తే మాఫీ చేస్తాను, వచ్చేది లేదు, మాఫీ చేసేది లేదు. ప్రజలు చంద్రబాబు అయితేనే మాకు ఇవన్నీ బయటపడతాయి, 3 లక్షల సబ్సిడీ వస్తుంది, 1 లక్ష రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నామని ప్రజలు ఉన్నారు. కాబట్టి అధికారం రాదు కాబట్టి పాదయాత్రలో హామీలు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. అమలు చేయడానికి సాధ్యంగాని హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మరు. 22,000 కోట్ల రూపాయలు ఈరోజు 743,000 ఇల్లు పట్టణ ప్రాంతాల్లో నిర్మాణం చేస్తున్నాము. పట్టణ ప్రాంతంలో నిర్మాణం చేసి 743,000 ఇళ్లకు 3 లక్షల రూపాయలు చొప్పున గనక జగన్మోహన్ రెడ్డి మాఫీ చేస్తారంటే 4 దేశాలు బడ్జెట్ కావాలి అని ఇచ్చారు హామీలు అన్నిటికీ కూడా. ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి గుర్తున్నాడు, ఎక్కడ పోతే అక్కడ హామీలు ఇచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే అధికారం ఎట్లాగూ కనపడలేదు కాబట్టి ఆలోచన మనకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీ బడ్జెట్ను బేస్ చేసుకొని కేంద్రదేశంతో ఇచ్చారు. ఈరోజు రుణమాఫీ చేశారు, కోటాయి కమిటీ కమిషన్ వేశారు, కోటాయి కమిటీ 1 లక్ష రూపాయలు రికమెండ్ చేసిన 150,000 రూపాయలు చేశారు. ఈరోజు దేశంలో రుణమాఫీకి ఆలస్యమైన దానికి 10% వడ్డీతో జమేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు. రెన్యూల్ చేసుకుంటే రైతు 4% వస్తుంది, గవర్నమెంట్ 10% వడ్డీ ఇస్తూ ఉంది. ఇది చరిత్ర అన్నమాట చంద్రబాబు గారి యొక్క నిర్ణయం. ఈ దేశంలో మాఫీ చేసిన దానికి కూడా వడ్డీతో ఇస్తున్న ప్రభుత్వం చరిత్రలో లేదు. అటువంటిది ఈరోజు 10% వడ్డీతోటి ముఖ్యమంత్రి గారు రైతుల అకౌంట్లో జమేస్తున్నారు. మేనిఫెస్టో 95% అమలు చేశారు. మేనిఫెస్టోలో పెట్టనటువంటివి కూడా అమలు చేస్తున్నారు. ఇంకా కొన్ని హార్టికల్చర్ రుణమాఫీ మేనిఫెస్టోలో లేదు, మనం మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యమైనటువంటి వాగ్దానం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అమలుకు అసాధ్యమైనటువంటి చెప్తా ఉన్నారు. అందుకున్న 4 దేశాల బడ్జెట్ అయితేనే కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చేటువంటి హామీలకి సరిపోయే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి హామీలు కూడా ప్రజలు నమ్మటం లేదు. ఏది వచ్చినా నేను వస్తే మాఫీ చేస్తాను, వచ్చేది లేదు, మాఫీ చేసేది లేదు. ప్రజలు చంద్రబాబు అయితేనే మాకు ఇవన్నీ బయటపడతాయి, 3 లక్షల సబ్సిడీ వస్తుంది, 1 లక్ష రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నామని ప్రజలు ఉన్నారు. కాబట్టి అధికారం రాదు కాబట్టి పాదయాత్రలో హామీలు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. అమలు చేయడానికి సాధ్యంగానే హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మరు. 22,000 కోట్ల రూపాయలు ఈరోజు 743,000 ఇల్లు పట్టణ ప్రాంతాల్లో నిర్మాణం చేస్తున్నాము. పట్టణ ప్రాంతంలో నిర్మాణం చేసి 743,000 ఇళ్లకు 3 లక్షల రూపాయలు చొప్పున గనక జగన్మోహన్ రెడ్డి మాఫీ చేస్తారంటే 4 దేశాలు బడ్జెట్ కావాలని ఇచ్చారు హామీలు అన్నిటికీ.